హాయ్ వ్యూవర్స్, హౌస్లో ఉన్న 15 కంటెస్టెంట్స్ నుంచి ఈ వీక్ ఎంతమంది నామినేట్ అయ్యారు, ఎవరు నామినేషన్లోకి వచ్చారు, అలాగే నామినేషన్లో ఉన్న ట్విస్ట్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మెహబూబ్ మెగా చీఫ్ అయిన కారణంగా తనైతే నామినేషన్లో లేడు. ఇక నిన్న మనం ప్రోమోలో చూసాము, ఇద్దరు కిల్లర్ గర్ల్స్ని పెట్టారు, హరితేజ, ప్రేరణ. వీరిద్దరిలో కూడా ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎవరైతే ఎక్కువ సార్లు హ్యాట్ను పట్టుకుంటారో వాళ్ళైతే నామినేట్ అవ్వరు, ఇక పట్టుకొని వాళ్ళు నామినేట్ అవుతారు. ఇక్కడ ప్రేరణ అయితే నామినేట్ అయింది, హరితేజ సేవ్ అయింది. ఇక యష్మి కూడా ఈ వీక్ నామినేషన్లోకి వచ్చింది, లాస్ట్ వీక్ లేదు. నిఖిల్ కూడా ఈ వీక్ నామినేషన్ లో ఉన్నాడు, మణికంఠ కూడా ఉన్నాడు, అలాగే నబీల్ కూడా నామినేట్ అయ్యాడు. ఇక గౌతమ్ కూడా నామినేషన్ లో ఉన్నాడు, పృథ్వీ కూడా ఈ వీక్ నామినేట్ అయ్యాడు, లాస్ట్ వీక్ నామినేషన్ లో లేడు. ఇక టేస్టీ తేజ కూడా నామినేట్ అయ్యాడు, అవినాష్ కూడా నామినేట్ అయ్యాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్టే జరిగింది, అవినాష్ దగ్గరున్న ఇమ్యూనిటీ షీల్డ్ తో తనైతే సేవ్ అయ్యాడు. ఇక రాయల్ క్లాన్స్ అయితే హరితేజని నామినేషన్ లోకి పంపించింది. సో టోటల్ గా 9 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లో ఉన్నారు. సో ఈ 9 కంటెస్టెంట్స్ లో మీ సపోర్ట్ ఎవరికనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.